జ్ఞానానందమయం దేవం నిర్మల ఆకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ప్రశ్న ఏంటంటే స్వామీజీ వచ్చే నెలలో పౌర్ణిమ రోజున వైశాఖ పూర్ణిమకి గౌతమ బుద్ధ జయంతి బుద్ధ జయంతి అని చెప్పి బ్రహ్మాండంగా జరుపుతారు కదండి ఆ రోజున మనం చేయవలసినటువంటి విశేషమైనటువంటి కార్యాలు ఏమైనా ఉన్నాయా దానివల్ల మనకు ఉండేటువంటి మనం ఏ కార్యాలు చేయటం వల్ల ఆ రోజున మనకు విశేషమైనటువంటి మనోకామలు ఈప్సితములు సిద్ధిస్తాయి అనేది ప్రశ్న యథార్థానికి వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమ అనబడేది బుద్ధుడు యొక్క జననం నుంచి వచ్చింది కానీ అనాది నుంచి వైశాఖ పూర్ణిమకి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యం ఆ రోజు సముద్ర స్నానం చేయటం సముద్రపు ఒడ్డున దానం చేయటం పితృదేవతలను ఉద్దేశించి కూడా దానం చేయటం లేదా ఏదైనా సముద్ర స్నానం అనంతరం దానం చేయటంలో గొప్ప ఫలితం అనమాట ఇది అక్షయ తృతీయ తర్వాత మాఘ పౌర్ణమి వైశాఖ పౌర్ణమి సముద్ర స్నానానికి దానానికి అద్భుతమైనటువంటి ఫలితం వెయ్యి రెట్లు లక్ష రెట్లు కోట్ల రెట్లు చేసిన దానికి మించి ఫలితం వస్తుందన్నమాట అయితే ఈ బౌద్ధ మతాన్ని అవలంబించేటటువంటి మలేషియా సింగపూరు ఈ హాంకాంగ్ చైనా నేపాల్ భూటాను ఈ మన భారతదేశంలోని డార్జిలింగ్ సిక్కిం ప్రాంతాలు ఇలాంటి కాశ్మీర్లో లడక్ ప్రాంతం ఇలాంటి ప్రాంతం వాళ్ళు మహాద్భుతంగా మనం సంక్రాంతి విజయదశమి లాంటి పండుగలు ఎంత ఘనంగా నిర్వహిస్తామో మన ఉగాదిని ఎంత అద్భుతంగా నిర్వహిస్తామో వాళ్ళు గౌతమ బుద్ధ జయంతిని అంత అద్భుతంగా నిర్వహిస్తారనమాట ఆ రోజు నూతన వస్త్రాలను ధరిస్తారు సాధువులకు దానం చేస్తారు చాలా దానం చేస్తారు చాలా రకాలుగా ఉపవాసాలుండి జపం చేసేవారు ఉంటారు బౌద్ధాలయాలన్నీ కిక్కిరిసి ఉంటాయి అన్నమాట విశేషమైన పూజలతో కిక్కిరిసి ఉంటాయి మీరు వీలైతే ఈ లాక్డౌన్ వల్ల మీరు సముద్ర స్నానానికి వెళ్ళలేకపోవచ్చు కానీ ఏదైనా ఉదయ కాలంలో సముద్రాన్ని అనేక దివ్య నదీ నదాలని మన యొక్క స్నానం చేసే టబ్లోకే ఆవాహన చేసినట్టుగా భావించి స్నానం చేసి చక్కగా గౌతమ బుద్ధుని యొక్క పటానికి మీరు పూలమాల వేసి ఏదైనా ప పండ్లు పాయసాన్ని నివేదించి ఆ గౌతమ బుద్ధుడు యొక్క ధ్యాన ప్రక్రియ మహాద్భుతమైనటువంటి ధ్యాన ప్రక్రియని ఎంతో అద్భుతమైనటువంటి శాంతి కాముకమైన ధర్మాన్ని ప్రబోధించారు కాబట్టి కాసేపు ధ్యానం చేసినట్లయితే ఆ యొక్క స్వామి అనుగ్రహం గౌతమ బుద్ధుల వారి యొక్క అనుగ్రహం వల్ల మీ మనోకామన తప్పకుండా ఫలిస్తుంది వీలైన వారు సముద్ర స్నానం చేయగలిగితే చాలా అద్భుతమైనటువంటి ఫలితం స్నానానంతరం వస్త్రదానం సువర్ణదానం రజితదానం ధనదానం గోదానం కూడా ఆ రోజు చేసినట్టయితే అద్భుతమైన ఫలితం అనమాట లేదంటే స్నానం చేసిన తర్వాత ఏదైనా దరిదాపుల్లో ఉండే గోశాలలకు వెళ్ళి ప పళ్ళు కానీ ధాన్యం కానీ ఏదైనా నానవేసినటువంటి నవధాన్యాలు కానీ ఏదైనా దానా కానీ పచ్చగడ్డి కానీ ఎండుగడ్డి కానీ ఏదైనా కానీ మీరు ఆ గోశాలల్లో సర్వదేవతలు కూడా ముక్కోటి దేవతలు గోవులో ఉంటారు కనుక ఆ గోశాలల్లో గోవుకి ప్రదక్షిణ చేసుకుని గోగ్రాసాన్ని సమర్పించినట్లయితే కూడా మంచి ఫలితాన్ని పొందుతారు ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి